హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కామెడీ నగర్. ఈరోజు ఒక సరికొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని పేరే రేడియో మిరపకాయ్. ట్యాగ్ లైన్, ఇది చాలా హాట్ గురు. రేడియో ఏంది, మిరపకాయ ఏంది అని అనుకుంటున్నారు కదూ. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రేడియో మిర్చికి తెలుగు వర్షనే మన ఈ కొత్త ప్రోగ్రామ్ రేడియో మిరపకాయ్. రేడియో మిర్చిలో సాంగ్స్ వింటాం, రేడియో మిరపకాయలో కామెడీ వింటాం. ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిల్షుక్ నగర్ అండి. అవునా, ఇంతకీ ఏ కాలనీ మాస్టారు? రవీంద్ర కాలనీ పక్కన వీరేంద్ర కాలనీ. నాది అదే కాలనీ మాస్టారు. ఇంతకీ మీరు ఏ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు? అపార్ట్మెంట్ పేరు చాలా పెద్దగా ఉంటుంది, షార్ట్ గా వి అంటారు. మాస్టారు, నాది అదే అపార్ట్మెంట్. ఇంతకీ ప్లాట్ నెంబర్ చెప్పలేదు. ప్లాట్ నెంబర్ 206. నాది కూడా అదే ప్లాట్ కదా. ఇంతకీ మీరెవరు మాస్టారు? నీ మొగుడిని దొంగ ముఖం దానా, ప్లాట్ కేసు ఎక్కడ పెట్టి చచ్చావు? ఇప్పుడు మన సెకండ్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, చెప్పండి, మీకు ఎలాంటి జోక్ కావాలి? నాకు ఎలాంటి జోక్ కావాలో చెప్పాలంటే మీకు ఎలాంటి జోక్స్ వస్తాయో చెప్పాలిగా. ఇచ్చట అన్ని రకాల కామెడీలు చేయబడను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? థ్యాంక్స్ దేనికండి? ఇచ్చట అన్ని రకాల కామెడీలు చేయబడను అని జోక్ వేశారుగా, అందుకే. పొద్దున ఎవరి ఫేస్ చూశాను? అద్దంలో చూసుకొని ఉంటావు. ఎవర్రాది, నా మీద పంచలు వస్తున్నాడు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, చెప్పండి, మీకు ఎలాంటి జోక్ కావాలి? పెళ్ళైనప్పటి నుంచి నాలో రగిలే అగ్నిని ఒక కవిత్వం రూపంలో చెప్పాలని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరే? ఇది మీరు అనుకున్నట్టు కవితల ఛానల్ కాదండి, కామెడీ ఛానల్. నా కోసం కాకపోయినా కనీసం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసమన్నా చెప్పనివ్వండి ప్లీజ్. సరే సరే, ఈరోజు మీరు చెప్పబోయే కవిత్వం ప్రపంచానికి ఒక మార్గదర్శకం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు. పెళ్ళైందంటున్నారు, మరి ప్రియురాలి మీద కవిత్వం ఏంటండి? ఎంచక్క పిల్ల మీద రాయొచ్చుగా. ముందు నా కవిత్వమేనండి, మీకే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని ప్రేమించేది పెరుగురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య. మీ కవిత్వం చాలా బాగుందండి. నా కవిత్వం ఇంకా అయిపోలేదండి. అవునా, సరే సరే చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రేమించేది పెరుగురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య, కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళలో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. ఇది ఇలా ఉంటే అన్ని మూసుకొని ప్రేమించేది భర్త. చూసారుగా, ఇలాంటి కవిత్వం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి.